పరిశుద్ధ నామానికి వందనాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం, నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15:1. బాధ అనేది ఏ రూపంలో మనపైకి వచ్చినా అది దేవుని నుండి మనకేదో దీవెనను తీసుకొచ్చిన రాయబారి అని తెలుసుకొని ఉండడం ఎంత ఆదరణకరమైన విషయం. లోకరీతిగా చూస్తే అది గాయపరిచేది గాను నాశనకరమైనది గాను ఉండవచ్చు, కానీ ఆత్మీయంగా అది ఆశీర్వాద హేతువే. మనకు గతంలో లభించిన అనేకమైన దీవెనలు బాధల ద్వారా, ఆవేదనల ద్వారా కలిగినవే. ప్రపంచం పొందిన అత్యంత విలువైన బహుమానం పాప విముక్తి. ఇది ఒక మనిషి పొందిన ఘోర శ్రమ, వేదనల మూలంగా కలిగిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మనపైకి వచ్చే ప్రతి కత్తిరింపులోనూ మన కొమ్ములు, ఆకులు ఆ పదునైన కత్తి దెబ్బలకు తెగి పడినప్పుడు ఈ మాట జ్ఞాపకం ఉంచుకుంటే మనకు ఆదరణ కలుగుతుంది. నా తండ్రి వ్యవసాయకుడు. ఉదాహరణకి చూసినట్లయితే చెట్లు పెద్దగా ఉన్నప్పుడు కొమ్మల్ని కత్తిరిస్తాం. అలా కొమ్మల్ని కత్తిరించడంలోని అర్థం క్రైస్తవ జీవితానికి కూడా వర్తిస్తుంది. కత్తిరించడం ద్వారా ద్రాక్ష తీగను నాశనం చేస్తున్నారనుకుంటాం. తోటమాలి ఆ ద్రాక్ష మొక్కలన్నిటినీ పాడు చేస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ భవిష్యత్తులో ఈ కత్తిరింపు వల్ల దాని జీవితం ఫలభరితమైన గొప్ప ఫలితాలను ఇస్తుందన్న విషయం మనం తెలుసుకోవాలి. నొప్పి అనే ధర చెల్లించకుండా ఆశీర్వాదాలను కొనుక్కోవడం అసాధ్యం. వాటిని సాధించడం కోసం మనం కొంచెం శ్రమించాల్సిందే. మనం దేవునిలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, వాటిని తట్టుకునే ధైర్యం విశ్వాసం నాకు ఇవ్వండి దేవా అని మనం ప్రార్థన చేయాలి. శ్రమలు మన మేలుకే, కాబట్టి మనం శ్రమలు వచ్చినప్పుడు భయపడద్దు. ఎప్పటికీ ఆయనలో ధైర్యము కలిగి విశ్వాసము కలిగి ఉండాలి. మనకు ఏ శ్రమ వచ్చినా ముందుగా ఆయన మీద ఆధారపడాలి. ఆయనే మనకు విశ్రాంతినిస్తాడు, మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ జీవం కలిగిన దేవ, తండ్రి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా తండ్రి, వాక్యాన్ని దీవించండి తండ్రి. అలాగే తండ్రి, సందేశం ఎంతమంది బిడ్డలు వింటున్నారో ప్రభు, ఆ బిడ్డలను దీవించండి. వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మాకైతే తెలియదు ప్రభు. అయ్యా మా హృదయవాంచలు ఎరిగిన దేవ, వాళ్ళు ఎలాంటి సమస్యలో ఉన్నారో ఆ సమస్యల నుంచి విడిపించి వాళ్ళకు తండ్రి శాంతిని, సమాధానం, నెమ్మదిని దయచేయండి ప్రభా. అయ్యా మేము ఎలాంటి సమస్యలో ఉన్నా కానీ ప్రభా, మీ యందు విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, అయ్యా తండ్రి ధైర్యము కలిగి జీవించే మీ కృపను, మీ సహాయమును మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.